नेल्लूरु नगरंलोनी 51वा डिविजन कापाडिपालेम प्रांतंलो राष्ट्र जलवनरुल शाखा मंत्री डाक्टर पी अनिल कुमार अधिकारुलतो कलिसि पर्यटिंचारु। స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు। క్రిస్మస్ సందర్భంగా చర్చిల వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కాయల సురేష్ బాబు, బాలా ప్రసాద్, అరవ ఆనంద్ బాబు, కల్పన, హేమంత్ రెడ్డి, చిట్టి, ఉమా, రమేష్ తదితరులు పాల్గొన్నారు। కపాట్పాలెం ఈ ప్రాంతాలంతా శానిటేషన్ గాని ఇంకా చిన్న చిన్న ప్యాచెస్ రోడ్స్ ఉన్నాయి। అన్ని గురించంటే సఫరం తిరిగేదానికి కావచ్చు, అలాగే లైట్స్ గాని ఎంతో ఉన్నాయి, అన్నీ కూడా ఏ ఇట్లా రకమైన ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి అధికారులందరినీ కూడా ఆదేశించాం। దాదాపు నవంబర్ 12వ తారీఖు మొదలు పెడితే ఈరోజు కూడా ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది, ఆపకుండా కూడా అయినప్పటికీ కేవలం ఏదైతే ఎప్పుడూ రానంత వరద వల్ల ఏదైతే నదిలోకి ఎంక్రోచ్మెంట్స్ వచ్చేసినాయో ఆ ఇల్లు తప్ప ఎక్కడ కూడా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ ఇండెండేషన్ కానీ ఎక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా 6 గంట గంట లోపల వాటర్ అంతా కూడా ఎక్కడికెక్కడికి లాగేయటం, శానిటేషన్ కూడా అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు అధికార యంత్రాంగం అంతా కూడా। గతంలో 2015లో ఇంత ఎప్పుడు కూడా ఇంత నెల రోజుల పాటు వర్షం కురవల అయిన అప్పుడు కేవలం వారం 10 రోజులకు వర్షం కూడా మన్సూర్ నగర్ ఏ విధంగా మునిగిపోయింది అంతా కూడా చూసాం। కానీ ఈ సంవత్సరం భగవంతుడి దయ వల్ల ఇంత వరద వచ్చినప్పటికీ ఇంత వర్షం దాదాపు నెల రోజుల నుంచి పడుతున్నప్పటికీ ఆ ప్రాంతం ఎక్కడ కూడా చుక్క నీళ్ళు లేకుండా ఉంది। కేవలం మనకి భగత్ సింగ్ కాలనీ కానీ జనార్దన్ రెడ్డి కాలనీ కానీ పొర్లకట్ట ఏదైతే మనకి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో దానివల్ల అవన్నీ కూడా ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నాం। అవన్నీ కూడా ఈ సంవత్సరం రీహాబిలిటేట్ 25వ తారీఖున వాళ్ళకి పట్టాలిచ్చి అలాగే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసి బండ్స్ కూడా ఏర్పాటు చేస్తాం। సో వన్స్ మనకి బండ్ కానీ రెండు వైపులా బ్యారేజ్కి అవతల అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కూడా చేసేస్తే దేవుడి దేవల్ల మనకి దాదాపు ఈ రోజు వచ్చిన వరదకి ఇంకా మూడింతలు వరద వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇనండేషన్ లేకుండా కూడా డిజైన్ చేయమని అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది। ఇదే కాకుండా ఇంకా కూడా బ్యాలెన్స్ ఉన్న చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా తొందరగా కూడా పూర్తి చేసి నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి ఎంత వర్షం పడినా ఎంత వరద వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు। భగవంతుడి దేవల్ల వర్షంకి సిటీ లోపల అయితే పెద్ద ఇనండేషన్ లేదు, సో ఆ ప్రాంతానికి కూడా సంబంధించి ఇబ్బంది లేకుండా కూడా చేసే కార్యక్రమం చేస్తాం। సో ఎక్కడికి ఎక్కడికి వాటర్ని లాగింగ్ ఇప్పటికి కొంచెం ఐడెంటిఫై చేశాను కాబట్టి అది కూడా పూర్తి కావడం, ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు చెరువులో నుంచి కూడా బ్యాక్కి పుట్టేపొలం కలిసిలో నుంచి వాటర్ని చేసి మన పెన్నాల్లోకి తీసుకురావటం వల్ల కొంచెం ఇబ్బంది, ఎక్కడ ఒక స్లూయిస్ కూడా డ్యామేజ్ అయింది ఆ స్లూయిస్ని కూడా చేస్తాం, అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం। వాలంటీర్స్ కానీ కార్యకర్తలు కానీ దేవుని అధికార యంత్రాంగం అంతా కూడా ఏదైతే వాళ్ళకి భోజనం సదుపాయాలన్నీ కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేశాం। సో ఇంకా కూడా ప్రభుత్వం తరఫున కూడా ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం। అదే కాకుండా ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమైతే తీసుకోవాల్సి వస్తుందో కార్పొరేషన్ అన్నీ కూడా అన్నిటి కూడా మైన్యూట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి 25వ తారీఖున దాదాపు నెల్లూరు నగరానికి సంబంధించి ఇంకొక 13,000 పట్టాలు స్థలాలు ఇవ్వబోతా ఉన్నాం। అలాగే నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి చాలామంది రకరకాల మాట్లాడుతూ ఉన్నారు, 16,000 ఇళ్లకు సంబంధించి 14,000 ఇళ్ళు అంటే 300 చదరపడు, మళ్ళీ చెప్తా ఉన్నాం, 300 చదరపడుగులు 3 లక్షల రూపాయల అప్పుని పూర్తిగా మాఫీ చేస్తూ ఉన్నాం।